మాజీ మంత్రి హరీష్ రావుకి మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వంలో బతుకమ్మ చీరను బందు పెట్టారన్న హరీష్ రావు వ్యాఖ్యలపై సీతక్క ఖండించారు. నాసిరకం చీరలిచ్చి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచింది బీఆర్ఎస్ పార్టీనేనంటూ ఆమె ఎద్దేవ చేశారు. బతుకమ్మ చీరలకు మించిన ఆర్థిక ప్రయోజనాలను మహిళలకు కల్పిస్తున్నామంటూ సీతక్క వివరించారు. బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరలకు ఏడాదికి కేవలం 300 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని సీతక్క విమర్శించారు. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించేందుకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు పరుస్తున్నామంటూ గుర్తు చేశారు. మహిళల గౌరవాన్ని నిలబెడుతూ వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చేయతనిస్తూ మంత్రి సీతక్క తెలిపారు. అలాగే బీఆర్ఎస్ పాలన వైఫల్యాలను సరిదిద్దుతూ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామంటూ సీతక్క చెప్పుకొచ్చారు.